మీ బ్రెయిన్ టెస్ట్ చేసే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ తో మళ్ళీ వచ్చాం. ఆన్సర్ ని గెస్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వశ్చన్ నంబర్ 1. బ్యాంక్ మేనేజర్ తన పని ముగించుకొని కౌంటింగ్ రాని మనీని తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ డబ్బుని బీరువాలో దాచి ఆ రోజు పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఎవరో గుర్తుతెలియని దొంగలు ఆ డబ్బును బీరువాలో నుంచి దొంగతనం చేశారు. ఈ విషయాన్ని మేనేజర్ వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. పోలీసులు మేనేజర్ ఉన్న ప్లేస్ కు వచ్చి ఆ ఎవిడెన్స్ ఏంటో కలెక్ట్ చేస్తూ ఉన్నారు. మేనేజర్ పోలీసులకు టీ ఇవ్వమని తన సర్వెంట్ కి చెప్పాడు. సర్వెంట్ వెంటనే పోలీస్ కి టీ ఇచ్చి వెళ్ళిపోయాడు. టీ తాగిన పోలీస్ వెంటనే మేనేజర్ ని అరెస్ట్ చేశాడు. పోలీస్ మేనేజర్ ని ఎందుకు అరెస్ట్ చేశాడు? ఆన్సర్ ఏంటో 10 సెకండ్స్ లో కనిపెట్టండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పోలీసులు టీ తాగేటప్పుడు సర్వెంట్ దగ్గర ఒకటి గమనించారు. సర్వెంట్ యొక్క చేతులకి బురద ఉంది. సో పోలీసుల కనుమానంతో వాళ్ళ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేయగా ఆన్సర్ బయటపడింది. తన యజమాని తెచ్చిపెట్టిన డబ్బును పాతి పెట్టామని చెప్పారు. సో ఈ విధంగా పోలీసులు మేనేజర్ని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. సెకండ్ క్వశ్చన్. మ్యాథ్స్ టీచర్ మ్యాథ్స్ టెస్ట్ బుక్ లో 7, 8, 100, 101, 222 అండ్ 223 పేపర్లో ఉన్న క్వశ్చన్స్ ఎగ్జామ్ పెడతా అని చెప్పింది. స్టూడెంట్స్ టీచర్ చెప్పినట్టుగానే ఇంటికి వెళ్ళి టీచర్ చెప్పిన నెంబర్స్ ఉన్న పేజీస్ ఓపెన్ చేసి చదవడం మొదలు పెట్టారు. అయితే స్టూడెంట్స్ మొత్తం ఎన్ని పేపర్లు తిప్పారు? ఆన్సర్ ని 10 సెకండ్స్ లో కనిపెట్టండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్స్ అప్. ఆన్సర్ వచ్చేసి 5 పేజెస్. 5 పేజెస్ ఎలా వచ్చాయో ఇంత కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. చూద్దాం ఎవరు కరెక్ట్గా గెస్ చేసి ఆన్సర్ ఇస్తారు. థర్డ్ క్వశ్చన్. ఈ ట్రిక్కీ అండ్ ఈజీ క్వశ్చన్ని సాల్వ్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఈక్వేషన్ని 10 సెకండ్స్లో కనిపెట్టండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇక్కడ కనిపిస్తున్న సింబల్స్ ని యూజ్ చేసి పైన ఉన్న ఈక్వేషన్ ని సాల్వ్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్స్ అప్. ఆన్సర్ ని ఎంత తొందరగా కనిపెట్టారో కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఫిఫ్త్ క్వశ్చన్. ఈ చిక్కు ప్రశ్నకి జవాబు చెప్పండి. రవి వాళ్ళ నాన్న ఒక ఫంక్షన్ కి తీసుకెళ్లి ఒక అతన్ని పరిచయం చేశారు. ఇతను మా నాన్న వాళ్ళ అక్క తమ్ముని కొడుకు అని పరిచయం చేశారు. అయితే రవికి అతను ఏమవుతారు? ఆన్సర్ని 10 సెకండ్స్ లో కనిపెట్టండి. టైమ్స్ అప్. రవి వాళ్ళ నాన్నకి తమ్ముడు అయితే రవికి బాబాయ్ అవుతాడు. సో దట్స్ ఇట్ గైస్. ఈ రోజు జరిగిన క్వశ్చన్స్ మీకు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయనుకుంటున్నాను. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.